రోమా పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు నేను చదువుతాను, మీతో బైబిల్లో ఫాలో అవ్వండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. గత 2 వారముల నుంచి ఇక మాటను మనం చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ దేవుని అమ్మినటువంటి వారముగా, రక్షింపబడినటువంటి వారముగా, దేవుని బట్టి మనకు ఉండేటువంటి నిరీక్షణ, మనకు ఉండేటువంటి ధైర్యము, మనకు ఉండేటువంటి నిశ్చయత అది ఎంత గొప్పదో, ఆ నిశ్చయత దేనిని బట్టి మనము కలిగి ఉంటున్నామో పౌలు 8వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ఆ తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకనే ముఖ్యంగా 28 నుంచి 30 వచ్చినట్టు మనం చూసుకున్నాం. ఈరోజు చూడండి, ఒక మాట ఉంది, దాన్ని ఈరోజు చూసుకుందాం. అదేంటంటే 29వ వచనం చూసారా, సమస్తము సమకూడి జరుగుతాయి అని చెప్పిన తర్వాత ఎందుకు అని అంటే మాట్లాడుతూ కారణం చెప్తున్నాడు పౌలు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎందుకని సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని పౌలు ధైర్యంగా ఆ మాట చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ఎందుకని సమస్తము సమకూడి జరుగుతాయి అంటే దానికి కారణం ఒకటి అన్నాడు. ఎందుకంటే అంటే అని మాట్లాడుతూ యేసు క్రీస్తుని గురించి చెప్తున్నాడు. అది మాత్రమే కాదు, యేసు క్రీస్తు జ్యేష్ఠుడు అన్న మాటను మాట్లాడుతున్నాడు. అది మాత్రమే కాదు, ఇంకోటి ఏమంటున్నాడంటే ఆ కుమారుని యొక్క స్వరూపంలో మనము ఉండులాగున దేవుడు మనలను ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడు, నిర్ణయించుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. అంటే చూడండి, ఇక్కడ సమస్తమును సమకూడి జరుగుతాయి అన్న దాని గ్యారంటీ ఏంటి? ఎందుకు అంత ఖచ్చితంగా పౌలు ఎలా చెప్పగలుగుతున్నాడు? అందుట్లో నువ్వు చెప్పిన చూసి ఇది అందరికీ కాదు, దేవుని నమ్మినటువంటి వారికి, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి, రక్షణ పొందినటువంటి వారి గురించే పౌలు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇంత గొప్ప నిరీక్షణ అటువంటిది క్రిస్టియన్స్గా, దేవుని నమ్మినటువంటి వారముగా మనకు మాత్రమే ఉందంట, అందరికీ లేదు నిరీక్షణ. ఎందుకనంటే మనం రక్షింపబడ్డాం. రక్షింపబడ్డాం అంటే దేవుడు ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడు, ఎరిగాడు కాబట్టి మనం నిర్ణయించుకున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ చివరిలో దేవుడు మనల్ని మహిమపరుస్తున్నాడు అంటున్నాడు. అల్టిమేట్ ఎండ్ ఏంటంటే దేవుడు చేసేటువంటి కార్యంలో చివరి స్టెప్ ఏంటంటే దేవుడు సమస్తాన్ని మహిమకరంగా జరిగిస్తాడంట విశ్వాస యొక్క జీవితంలో. అది ఇక్కడ పౌలు మాట్లాడుతూ అందుకని ఆ ఉద్దేశం ఉంది కాబట్టి సమస్తము కూడా సమకూడి జరుగుతాయంట. సమస్తం ఎందుకు సమకూడి జరుగుతాయంటే మనమట విశ్వాసమైన మనము ఆ కుమారుని యొక్క స్వారూప్యము గలవారుగుటకు, అంటే యేసుక్రీస్తు వలె మనము కూడా మార్చబడులాగున దేవుడు ప్రతి కార్యాన్ని జరిగిస్తూ వస్తాడంట. అందును బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మనకి మేలుకరంగా జరుగుతూ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు చాలా ఉద్దేశాలు ఉంటుంటాయి. ఆ ఉద్దేశాల్లో గొప్పది ఏంటి, శ్రేష్టమైనది ఏంటి, ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటి ఒక బిల్లివారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ పౌలు అంటున్నాడు మనము దేవుని యొక్క స్వరూపంలో యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడటం కొరకే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అది అల్టిమేట్ అని అంటున్నాడు. దేవుడు చేసేటువంటి కార్యంలో ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి గురి ఏమిటి దేవునికి? ఇప్పుడు దేవుడు ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడంట. అంటే దేవుడు ముందుగానే మనల్ని చూశాడు, ముందుగానే కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు దేవుడు. దేవునికంటూ కొన్ని ప్లాన్స్ ముందే కలిగి ఉన్నాడు దేవుడు. ఇప్పుడు దేవునికి ఏంటంటే కొన్ని ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చట కొరకు దేవుడు ముందుగానే ఆలోచించి ఏం చేస్తే ఆ ఉద్దేశాలు నెరవేరుతాయో దేవుడు అన్నింటిని ముందుగానే తెలుసుకొని దానికి తగినటువంటి ప్రణాళికను దేవుడు సిద్ధం చేసుకొని అప్పుడు కార్యములు స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు.
ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనం కూడా చూడండి, మనకు కూడా ఆ జ్ఞానం చాలా వరకు ఉంది. మనం కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందు ప్లాన్ వేసుకుంటాం, ముందంతా ప్లాన్ వేసుకుంటాం, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఫౌండేషన్ వేస్తాం కాబట్టి చెప్పేసి ఫౌండేషన్గా ప్లాన్ చేసుకోము. ముందు మనం బిల్డింగ్ ఎంత ప్లాన్, ఎంత హైట్ బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాము, ఎన్ని స్టోర్స్ కడదాం అనుకుంటున్నాము, అది ఎంత ఉండాలనుకుంటున్నాము, అదంతా ముందుగానే పేపర్ మీద ప్లాన్ చేసుకుంటాం, వర్క్ చేసుకుంటాం. అప్పుడు దాన్ని బట్టి స్టార్ట్ చేసేటప్పుడు ఆ బిల్డింగ్ దృష్టిలో పెట్టుకుని పునాది వేస్తాం. పునాది వేసేటప్పుడు పునాది వరకే దృష్టి పెట్టుకొని మనం పునాది నెయ్యం. పునాది వేసేటప్పుడు మనం ఎన్ని ఫ్లోర్స్ కడదాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే, మన ప్లాన్కి తగ్గట్టుగా ముందు అన్నిటినీ రెడీ చేసుకొని అప్పుడు ఆ ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ స్టెప్ వేస్తాం, అదే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. ఫౌండేషన్ వేస్తామంటే అర్థం ఏంటంటే, ఫౌండేషన్ వేసేటప్పుడు కొంచెం జ్ఞానంగా చేసే వాళ్ళకు వాళ్ళ కార్యం ఎలా ఉంటుందంటే, ఫౌండేషన్ వేసేటప్పుడే వాళ్ళు ఫౌండేషన్ వేస్తామంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ అది ఎన్ని స్టేర్స్ వేయాలో, అది ఎంత పెద్దగా ఉండాలో, ఏంటో మొత్తం ముందుగానే వాళ్ళ వాళ్ళ మైండ్లో ఉన్నది, పేపర్ మీద ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నది, ఇప్పుడు వర్క్ని ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. పునాది వేయాలి కాబట్టి పునాది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫస్ట్ పునాది వేసుకుని ఆ తర్వాత బిల్డింగ్ కోసం ఆలోచించాం. ఫస్ట్ ఎంత వేద్దాం అనుకుంటున్నామో అనుకోండి, మొత్తం అంతా కూడా ముందుగానే ఆలోచించి లాస్ట్ స్టెప్ ఏంటి, చివరి ఏంటి అంటే ముందుగానే ఆలోచించుకొని అప్పుడు ఫస్ట్ స్టెప్గా ఫౌండేషన్ వేస్తుంటాం. ఇప్పుడు మనిషికి మనకెంత జ్ఞానం ఉంది అలాంటప్పుడు, సర్వజ్ఞ అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన కూడా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలని ఆయన అమలుపరచడానికి ఆయనకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఒక కార్యాన్ని స్టార్ట్ చేసే ముందే ఆయన ఎంతగా సిద్ధపడి కార్యాలను స్టార్ట్ చేస్తారో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు పౌలుకి సమస్తం సమకూడి జరుగుతాయని చెప్తున్నప్పుడు అక్కడ మన యొక్క గొప్పతనం గురించి పౌలు మాట్లాడలేదు. ఇక్కడ పౌలు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు, అంత నిశ్చయత చెప్తున్నాడంటే కారణం ఏంటంటే, అది మన యొక్క ఆలోచనలోంచి వచ్చినటువంటిదని కాదు, దేవుని యొక్క మనసులోనే వచ్చిన ఆలోచన కాబట్టి, అది దేవుని యొక్క మనసులో వచ్చిన ఉద్దేశాలు దేవుడు కొన్ని కలిగి ఉన్నాడు, అది స్టార్ట్ చేసి దాన్ని నెరవేర్చేది కూడా దేవుడే కాబట్టి, ఆయన మీద దేవునికి తన మీద తనకు నమ్మకం ఉంది కాబట్టి దేవుడు దాన్ని స్టార్ట్ చేసాడు, ఖచ్చితంగా దాన్ని ముగించగలడు కాబట్టి పౌలుడు ఏమన్నాడంటే సమస్తం సమకూడి జరుగుతాయి. అల్టిమేట్ పర్పస్ ఏంటి దేవుందంటే, మనం అంట క్రీస్తు వల్లే మార్చబడటం అంటువంటిది దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం. అలా మనం ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అలా ఉండడానికి ఏమేమైతే ఉద్దేశాలు కలిగిన ఉద్దేశాలు దేవుడే కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశాలు నెరవేరడానికి ఏమేమి చేయాలో అవి చేసేది కూడా దేవుడే, అంతా దేవుడే చేస్తాడు కాబట్టి అది మన చేతుల నుండి కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ అది దేవుని చేతుల్లో ఉంటుంది కాబట్టి, దేవుని చేతుల్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ కూడా సమకూడి మేలుకరంగానే జరుగుతుంది అని దాన్ని బట్టి చెప్తున్నా అంటున్నాడు. ఎందుకని ఖచ్చితంగా చెప్పగలమంటే పౌలు అన్నాడు, అదంతా దేవుడు చేసేది కాబట్టి. దేవుడు కొన్ని ప్లాన్స్ వేసుకున్నాడు, ఎవరితో మనిషి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేందుకు ప్లాన్ వేసుకుంటాడు, అలాగే దేవుడు విశ్వాసుల గురించి కొన్ని ప్లాన్స్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారముగా నడిపించేది, దాన్ని కార్యం జరిగించేది దేవుడే కాబట్టి, దాన్ని స్టార్ట్ చేసేది నడిపించేది దేవుడే కాబట్టి, ఆయన చేతిలో ఏది కూడా ఫెయిల్ అవ్వదు కాబట్టి, గ్యారంటీ అంతా కూడా మహిమకరంగానే జరుగుతుంది అనేటువంటిది పౌలు యొక్క ధైర్యం. ఎంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే, పౌలు అంత గొప్పవాడు కాబట్టి, అంత విశ్వాసం కాబట్టి, అంత గొప్ప సేవకుడనో కాదు, ఇదంతా కూడా ఉద్దేశాలు దేవునివి, దాన్ని నెరవేర్చేది దేవుడే, అది ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది అన్ని దేవునికే తెలుసు కాబట్టి, అంత చేసేది దేవుడే కాబట్టి, ఖచ్చితంగా దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం కూడా మహిమకరంగానే జరుగుతుంది కాబట్టి సమస్తం సమకూడి జరుగుతాయని మనం చెప్పగలమన్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పారు, మత్తయి సువార్త చెప్పారు, ఏమి తిందమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామని వాటి గురించి ఆలోచించదు అన్న యేసుక్రీస్తు. ఎందుకంటే మనం వాటికంటే శ్రేష్ఠులమంట కాబట్టి, నా నీతి రాజ్యం మొదటి వెతకని యేసుక్రీస్తు చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, మీరు వీటి గురించి ఆలోచిస్తున్నారు కానీ అల్టిమేట్గా దేవుని యొక్క రాజ్యం నీతిని మొదట వెతికితే, దాన్ని వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నిటి కూడా దేవుడు మీకు ఆటోమేటిక్గా ఇస్తాడు. మీరు ఏదైతే మీరు వస్త్రముల గురించి, భవిష్యత్తు గురించి, ఆర్థిక విషయాల గురించి ఆలోచిస్తున్నారో, దేవుడు అంటున్నాడు, నేసుకొని చెప్తున్నారు, అవన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే దేవునికి ఉన్నటువంటి చిట్ట చివరి ఉద్దేశంతో పోల్చుకుంటే ఇవన్నీ కూడా చాలా తాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. దేవునికి మెయిన్గా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే తన స్వరూపంలో, తన పోలికలో మనుషులు మార్చాలంటే దేవుని యొక్క ఉద్దేశం, అది గొప్పది, అది గొప్ప ప్రణాళిక, అది దేవుడు కలిగి ఉన్నాడు, అది నెరవేర్చిన క్రమంలో మధ్యలో ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తారు కాబట్టి మీరు దీని గురించి ఆలోచించొద్దు. అల్టిమేట్ పర్పస్ ఏంటో, దేవుని యొక్క అసలైన ఉద్దేశం ఏంటో దాని గురించి మీరు ఆలోచన చెయ్యండి అని యేసుక్రీస్తు చెప్తున్నారు. అందుకని చూడండి, ఇప్పుడు మనకేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది పెద్ద ఇష్యూ కాదు దేవునికి యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే
మహిమకరంగా దేవుడు మారుస్తాను అని దేవుడు చెప్తున్నప్పుడు, మహిమకరంగా నేను ప్లాన్స్ ఉన్నాయి అన్నప్పుడు, ఖచ్చితంగా ఈ మధ్యలో వచ్చేటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్లు కానీ ఆరోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు సమకూర్చి మేలుకరంగానే తిరిగిస్తాడు. అందుకనే పౌలు అంటున్నాడు, ఏదైనా సరే సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుంది. అది మంచి మంచి మంచిగా వెళ్తుందని కాదు, చెడు కూడా దేవుడు మంచిగా మారుస్తాడు. ఎందుకంటే దీనికంటే గొప్ప ప్లాన్స్ దేవునికి ఉన్నాయి. అది నెరవేరాలంటే ఇవన్నీ కూడా దాంతో పాటుగా వెళ్ళాలి, దాంతో పాటు ఏకీవించాలి. కాబట్టి రెండు కూడా యేసు దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు. కాబట్టి మీరు వాటి గురించి మీరు ఆలోచించదని యేసుగారు చెప్పారు. పౌరు కూడా ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాను. ఏమంటాడంటే అల్టిమేట్ గా మనం దేవుని స్వరూపంలో పౌరులు మార్చబడ్డంటే దేవునికి ఉన్నటువంటి ఒక ఉద్దేశము అది నెరవేర్చుకొని దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు, అది గొప్ప ఉద్దేశం ఏంటంటే ఇది విశ్వాసక జీవితంలో. కాబట్టి దాన్ని బట్టి చూసుకున్నప్పుడు ఈ మధ్యలో మనకు అనుదినం వచ్చే అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చిన్నవి. దేవుడు గొప్ప ప్లాన్స్ లో ఇవన్నీ కూడా చాలా చిన్న భాగమే. చిన్న భాగం అని చెప్పి దేవుడు దాన్ని నిలచిపెట్టలేదు. ఈ గొప్ప ఉద్దేశం నెరవేరాలంటే చిన్న చిన్నవి కూడా ఉండాలి. కాబట్టి వీటిని కూడా తప్పకుండా దేవుడు తీరుస్తాడు. కాబట్టి సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుందని పౌలు చెప్తున్నాడు. దేవుని స్వరూపంలో దేవుని పోలికలో యేసుక్రీస్తు లాగా మార్చబడ్డానికంట. ఆయన జ్యేష్ఠుడంట, యేసుక్రీస్తు జ్యేష్ఠుడంట. మనందరం అంట సహోదరులు అంట, ఆయన కూడా మన సహోదరుడు. కాకపోతే ఆయన జ్యేష్ఠుడు, ఆయన శ్రేష్టమైనవాడు, గొప్పవాడు మనందరికంటే ఆయన. ఇప్పుడు మనం కూడా ఆయనలాగా మార్చబడ్డ కొరకు దేవుడు మనలో కార్యం జరిగిస్తున్నాడంట. ఇప్పుడు ఎలాగ కూర్చోండి, యేసుక్రీస్తులా మారడం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కూడి పరచున కూర్చోండి, ఏ మహిమతో అయితే ఉన్నారో అలాగ మార్చబడ్డ గురించి పౌలు చెప్పట్లేదు. అది ఎప్పటికీ జరగదు. అది దేవుళ్ళగా యేసుక్రీస్తులాగా సర్వజ్ఞానము సర్వశక్తి మనకు అది ఉండదు, ఆయన కొంత పరిశుద్ధత మనకు ఉండదు. మరి మాట్లాడుతున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు యొక్క స్వరూపం గలవారవుట కన్నప్పుడు దేని గురించి చెప్తున్నాడు అంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు అలాగైతే బ్రతికారో అలాగ మనం కూడా బ్రతకడానికి దేవుడు మన ప్రతిరోజు మారుస్తున్నాడంట. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలా బ్రతికారో జస్ట్ ఒకసారి ఆలోచించండి. దేవుడు యేసుక్రీస్తు దేని నుంచి కూడా చూసి భయపడదు. యేసుక్రీస్తు ప్రతిదీ ఆయన వశంలో ఉంది. ఆయన దేన్ని చూసి భయపడలేదు. సమస్తాన్ని కూడా ఆయన తన స్వాధీనంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన ఏం చేయాలనుకున్నారు దాన్ని ఖచ్చితంగా చేశారు. ఆయన పరిస్థితులకి ఆయన డామినేట్ చేయబడలేదు, ఆయన ప్రతిదీ శాసించారు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం యేసుక్రీస్తు చేశారు. ఎగ్జాక్ట్ గా అలాగున్నే మనం కూడా బ్రతకంటే దేవుని యొక్క ఉద్దేశం అంట. ఈ భూమి మీద అలా బ్రతకాలి. అందుకనే ఆయన వచ్చినప్పుడు 3 సంవత్సరాలు మీకు ఎగ్జాంపుల్ గా నిలిచాడు. ఆయన 3.5 ఇయర్స్ ఎందుకు ఉన్నాడు అంటే, రాగానే శిలోకరి మీద జరిగింది యేసుక్రీస్తు అంటే, అసలు మనిషి ఎలా బ్రతకాలో యేసుక్రీస్తు బ్రతికి చూపించారు. మన ప్రార్థన ఎలా చేయాలో దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రార్థన చేసి మనకు చూపించారు అదంతా. అందుకనే ఆయన జ్యేష్ఠుడు అంటున్నారు ఇక్కడ పౌలు. అంటే ఆయనలాగా మనం కూడా మార్చబడటం కోసం దేవుడు మనలో కార్యము జరిగిస్తూ ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఇంకా చూడండి, దేవుని కార్యం అంత ఖచ్చితంగా గ్యారెంటీ జరుగుతున్న నిశ్చయత మనకి ఏంటంటే, పేతురు పత్రికలో పేతురు మాట్లాడుతూ చోట ఏమంటాడంటే, మనము దేవుని ద్వారా దేవుని మూలంగా జన్మించేము అని మాట్లాడుతూ, మీరు క్షయమైనటువంటి బీజం నుండి కాక అక్షయమైనటువంటి దేవుని వాక్య మూలముగా మనం జన్మించామంటాడు. అది శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి అక్షయమైనటువంటి దేవుని యొక్క వాక్య మూలముగా మీరు పుట్టింపబడ్డారంటాడు పౌలు. అంటే మనం జన్మించాం. ఇప్పుడు చూడండి, ఆదాము ద్వారా మనం లైఫ్ మనం సంపాదించుకున్నాం. అంటే ఆదాము ద్వారా మనకు శుభం వచ్చింది, మొదట ఆదాము ద్వారా. ఇప్పుడు ఆయన పాపలు పడేపటి మందరం కూడా ఆ పొజిషన్ ఉన్నాం. ఇప్పుడు తర్వాత యేసుక్రీస్తు వచ్చారు. బైబిల్ చెప్తుందంటే ఆయన కడవరి ఆదాము అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆదాము ద్వారా ఎలాగైతే మనకు కొన్ని సంక్రమించాయో, ఇప్పుడు చివరి ఆదాము అయినటువంటి కడవరి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కూడా మనకు కొన్ని సంక్రమించాయంట. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన ద్వారా మనకు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు తిరిగి జన్మించాము కాబట్టి, అక్షయ బీజం ద్వారా జన్మించాము కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కూడా మనకంటూ ఒక స్వభావం, మనకు కొన్ని స్వభావం వచ్చిందంట. ఎలాగైతే మొదట ఆదాము పాపంలో పడిపోయినప్పుడు ఆ పాప స్వభావంతోనే మనం జన్మించాము, ఆ స్వభావం అలాగే మనకు ఆటోమేటిక్ వచ్చేసిందో, మనం వద్దనుకుని వచ్చేసిందో, అలాగే ఇప్పుడు కూడా తిరిగి జన్మించినప్పుడు అంటే దేవుని యొక్క వాక్యం మూలముగా అక్షయ బీజం ద్వారా జన్మించినప్పుడు, ఇప్పుడు కూడా మనం వద్దనుకున్నా సరే ఆ అక్షయ బీజం ఆ విత్తనంలో ఉండేటువంటి కొన్ని గుణాలు ఆటోమేటిక్ మనలోనికి సంక్రమించని వచ్చేసినాయి. ఇప్పుడు అందుకనే అది మనలో ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఒక టైం వచ్చేసరికి అది ఫుల్గా అది ఎదిగినప్పుడు ఖచ్చితంగా మనం కూడా క్రీస్తు స్వరూపంలో పోలికలో మనం కూడా మార్చబడతామంట. ఇప్పుడు చూడండి, జనరల్ చూడండి, ఉన్న పిల్లలు మనం చూసినప్పుడు ఏమంటామంటే, వాళ్ళ తల్లి పోలిక తండ్రి పోలిక అంటాం మనం జనరల్గా. ఏమైనా చూసినప్పుడు తల్లి పోలుగా తండ్రి పోలుగా అన్నప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఆ తల్లిదండ్రుల్లాగా లేరు. వాళ్ళు ఖచ్చితంగా అంత ఏజ్లో వాళ్ళు లేరు, అంత హైట్లో వాళ్ళు లేరు, అంత పర్సనాలిటీ అంత ఫిజిక్ వాళ్ళకి లేదు. కానీ మన చిన్నపిల్లలు కూడా చూసామంటే వాళ్ళ తండ్రిలాగా ఉన్నాడు అంటే, లేదా వాళ్ళ తల్లిలాగా ఉన్నాడు అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే, వారిలాగా ఎగ్జాక్ట్లీ అలాగా ఉన్నారని కాదు అర్థం,
తండ్రిలాగే తున్నాడో లేదా తల్లి ఎలాగే తోందో ఎవరి పోలికైతే వచ్చిందని మనం అంటూ ఉన్నామో అవి కొన్ని లక్షణాలు ఆ చిన్న బిడ్డలో కనబడుతున్నాయి. వాళ్ళ తండ్రిలాగా ఉన్నాడు, తండ్రి పోలికి వచ్చి తండ్రిలాగా ఉన్నాడు అంటే వాళ్ళ తండ్రి అంత హైట్ లేడు, వాళ్ళ తండ్రి అంత వెయిట్ లేడు, వాళ్ళ తండ్రి అంత పర్సనాలిటీ లేదు. అయినా మనం ఏమంటాం, తండ్రిలాగా ఉన్నాడు అంటాం, తండ్రి పోలికి వచ్చింది అంటాం. అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ అచ్చంగా గుద్దినట్టు తండ్రిలాగా పర్సనాలిటీ ఉందని కాదు, కానీ తండ్రికి ఉండేటువంటి లక్షణాలు బేసిక్గా వ్యక్తిలో కొంచెం ఉన్నాయి అని అర్థం. అది ఎదిగే కొలది, ఆ తండ్రి పోలిక ఉందని మనం చిన్నప్పుడు చెప్తున్నప్పుడు ఎదిగే కొలది ఆ ఎవరి పోలికైతే వచ్చింది అనుకుంటున్నామో అది ఉన్న కొందికి ఎక్కువగా అది కనబడుతూ ఉంటుంది, ఎదిగే కొలది కనబడుతుంది. ఎగ్జాక్ట్ అలాగుండే ఇప్పుడు చూడండి, మనం కూడా వాక్యమనే అక్షయ బీజం ద్వారా మనం జన్మించామని పేతురు చెప్తున్నాడు. దేవుని మూలంగా మనం జన్మించామంట. భౌతికంగా మనం జన్మించినప్పుడు పాప స్వభావంతో మనం జన్మిస్తాం, ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించినప్పుడు ఈ అక్షయ బీజం నుండి జన్మించాం కాబట్టి ఆ బీజం ఏ లక్షణమైతే ఉందో, ఏ గుణమైతే ఉందో, అందులో ఏ స్వభావం అయితే ఉందో ఆ స్వభావంతో మనం జన్మిస్తున్నాం. అంటే దేవుని యొక్క స్వభావంతో మనం జన్మిస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా యేసుక్రీస్తు ఫుల్ ఫ్లెజ్డ్గా మనం కనబడకపోవచ్చు ఇప్పుడు, కానీ ఏవో కొన్ని లక్షణాలు ఖచ్చితంగా యేసుక్రీస్తు పోలి మనలో కూడా కొన్ని లక్షణాలు ఉంటూ ఉంటాయి. కాలం గడిచే కొలది, టైం గడిచే కొలది, ఆహారం భుజించే కొలది, ఓ టైం వచ్చేసరికి వీలైతే ఎక్కువ శాతము ఎవరిని పోలికైతే ఉందనుకున్నామో, ఎవరిని బీజం ద్వారా జన్మించమనుకున్నామో, ఎవరిని పోలికైతే కనబడుతుంది అనుకున్నామో ఆ పోలికలు ఉన్న కొందికి ఎక్కువ అవుతూ ఉంటాయి భౌతికంగా చూసుకుంటే. అలా ఇప్పుడు కూడా చూడండి, దేవుడు అంటే మనల్ని కూడా యేసుక్రీస్తు లాగా మార్చే ప్రయత్నం చేస్తారంట. అందులో ఇప్పుడు ఎవరు పర్ఫెక్ట్గా ఉండవు, అది మనందరూ తెలిసిన విషయమే. మనం ఉంటప్పుడు అక్షయబుద్ధి జన్మించమని చెప్తున్నప్పుడు దేవుడు మనల్ని మారుస్తున్నప్పుడు ఏ రకంగా అది కనబడుతుంది అని అంటే ఇదే. ఏంటంటే అచ్చంగా అలా ఎగ్జాక్ట్ అలా కనబడదు, కానీ చాలా సందర్భాల్లో లేదా కొన్ని సందర్భంలో మనం మాట్లాడేటువంటి మాటలు, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన లేదా మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏదవుతుందో ఆయా సందర్భాల్లో అయినా సరే ఖచ్చితంగా మన తండ్రి యొక్క పోలికలు ఖచ్చితంగా మనలో కనబడుతూ ఉంటాయి. ప్రతిసారి కనబడకపోవచ్చు. ఎలా చూడండి, కొన్నిసార్లు సహజంగా మన పిల్లలు చూసినప్పుడు వాళ్ళు కొన్ని సందర్భంలో వాళ్ళ ఫేస్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం చూసినప్పుడు మనకు కొంతమంది ఆ తండ్రి తల్లి యొక్క పోలికల ఎక్స్ప్రెషన్ మనకు కనబడుతుంటాయి. ప్రతిసారి కనబడిపోవచ్చు, కానీ కొన్నిసార్లు కనబడుతుంటాయి. వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ కొన్నిసార్లు అలాగనా ఎవరు పోలిక వచ్చింది అనుకున్నామో అప్పుడప్పుడు ఆ పోలిక అలా కనబడుతుంటుంది. వారి ముఖంలో, వాళ్ళ మాటల్లోనూ, వాళ్ళ ప్రవర్తనలో కనబడుతుంది. ప్రతిసారి కనబడిపోవచ్చు, కానీ ఎంతో కొంత కనబడుతుంది. ఆ కొంచెం కనబడిన సమయం ఏంటంటే తండ్రి పోలికి వచ్చింది, లేదా తల్లి పోలికి వచ్చింది, లేదా పలాన వాళ్ళ పోలికి వచ్చింది అంటాం. ఎగ్జాక్ట్ అలాగనే ఇప్పుడు కూడా 100% ప్రతిసారి యేసుక్రీస్తు భూమి మీద ఎలాగైతే బ్రతికారో 3.5 సంవత్సరాలు 100% ఎగ్జాక్ట్ ఎలా మనం బ్రతకపోవచ్చు. కానీ దేవుని యొక్క పని మీద దేవునికున్నటువంటి నమ్మకం ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆ జ్యేష్ఠ కుమారుడులాగా, అద్వితీయ కుమారుడులాగా అంత 100%గా ఆ గుణములు లేదా స్వభావము ఆ ప్రవర్తన కనబడకపోవచ్చు. కానీ దేవునికి తన పని ఎంత నమ్మకం ఉంటే, నేను అక్షయ బీజం ద్వారా వాళ్ళకి జన్మనిచ్చాను కాబట్టి ఆ బీజం ఇంకా వారు నిలుస్తుంది కాబట్టి ఈరోజు కాకుండా రేపనేసరి ఖచ్చితంగా నా జ్యేష్ఠ కుమారుని యొక్క పోలికలు వీళ్ళందరూ కూడా వస్తూనే ఉంటారు, నేను అలా వాళ్ళు మార్చగలను అనేటువంటిది దేవునికి ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో దేవుడు ప్రతిరోజు ఏదో ఒక రీతిలో విశ్వాసుల యొక్క జీవితాల్లో కార్యం జరిగిస్తుంటాడు. మనలో దేవుడు అలా కార్యం జరిగిస్తుంటాడు. అందుచూడు, కొన్నిసార్లు మనం మంచిగా ప్రవర్తించామనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం అంత మంచి వాళ్ళం కాదు, అంత మంచిగా ప్రవర్తించమని కాదు. మనం కూడా మంచి కార్యాలు చేసామంటే, మంచిగా బిహేవ్ చేసామంటే అది మనకు మనం అనుకున్నా కూడా మంచిగా బిహేవ్ చేయగలం కాదు. అలా బిహేవ్ చేయడానికి అవసరం మార్పును దేవునిలో తీసుకొస్తున్నాం కాబట్టి మనం మంచిగా బిహేవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, పౌలకి అంత నమ్మకం ఉంది, ఖచ్చితంగా విశ్వాస లెక్క జీవితాన్ని దాన్ని మహిమకరంగా మారుస్తాడు. ఆ జ్యేష్ఠ కుమారుని యొక్క పౌలులో మనల్ని కూడా మారుస్తాడని చెప్తున్నప్పుడు పౌలకి ఎందుకు అంత నమ్మకం, ఖచ్చితంగా దేవుడు చేయగలని ఎందుకు అంటున్నాడంటే, మనం మనిషిగా బిలివర్గా మనం ఏదో యేసుక్రీస్తు పోలి నడుచుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం కాదు. చాలా సందర్భాల్లో మనం ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతాం, లేదా చాలా సందర్భాలు అంటే మనం ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అవుతాం, పడిపోతాం కాబట్టి అయితే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. లేదు నిజంగా యేసుక్రీస్తులా ప్రవర్తిస్తున్నాం అనుకుంటే పరిశీలిలాగా వేస్తానని మనకి వచ్చేస్తుంది. అయితే ఏదో కష్టం జరుగుతుంది మనకి, మనకు నిజంగా బాగా ప్రవర్తిస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అయితే పరిశీలి గొప్ప పోతుంటాం, మనం స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. లేదు అలా ఉండకుండా ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా గిల్టీ ఫీలింగ్ మనకి వచ్చేస్తుంటుంది. ఇక్కడ పౌలు చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, అలాగే మనం మార్చుతాం, దేవుడు మనం మార్చని చెప్తున్నప్పుడు నమ్మకం ఏంటంటే దేవుడు జరిగిస్తాడు కాబట్టి. దేవుడు మనల్ని ఎలా మార్చాలో దేవుడు ముందుగానే కొన్ని అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే అద్వితీయ కుమారులాగా, యేసు క్రీస్తులాగా మనల్ని మార్చాలని దేవుడు అనుకున్నాడు. మార్చేటువంటి పనిని చేసేది
దేవుడు. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసులు అందరినీ దేవుడు అతని అద్వితీయ కుమారుని వలె జ్యేష్ఠ కుమారుని వలె ఆయన పోలికలో మనల్ని కూడా మార్చగలని పౌలు అంటున్నాడు. అన్న చూడండి, మార్పు అంటున్నది మనకి మనం అనుకుంటూ వచ్చేసేది కాదు. అది ఆఫ్కోర్స్ మనం అనుకుంటాం, కానీ నిజంగా మనం మారగలిగామంటే దానికి కారణం ఏంటంటే అలా మనం మారడానికి దేవుడు మనలో కార్యాన్ని జరిగించాడు. చూడండి పత్రి రాసిన పౌలు ఆయన మారాడు, కానీ అలా మారడానికి కారణం తెలుసు, పౌలు తనకు తాను అన్ని మార్చుకోలేదు. దేవుడు సౌల్ని పౌలుగా మార్చాడు, దేవుడు మారిస్తే ఈయన మారాడు. ఇప్పుడు అందుకే చూడండి మనం గుర్తుపెట్టిన విషయం కూడా అదే, మనం మారుతున్నామంటే అర్థం ఏంటంటే మనం అంత మంచి వాళ్ళం కాబట్టి, మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మనం మార్చుకోగలిగామని కాదు దాని ఉద్దేశం. మనం కొన్ని మంచిగా ప్రవర్తించగలిగామంటే అందరికంటే నేను బెటర్ కాబట్టి నేను అందరికంటే బెటర్గా ప్రవర్తించాను కదా అర్థం. మనం బెటర్గా ప్రవర్తించగలిగిన ప్రతి విషయం కూడా అలా ప్రవర్తించగలిగామంటే అర్థం ఏంటంటే అలా ప్రవర్తించడానికి అవసరమైన మార్పుని దేవుడు మనలో తీసుకొస్తున్నాడు కాబట్టి మనం అలాగ మార్చగలుగుతున్నాం, అలా బెటర్గా ప్రవర్తించగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క పని అంటున్నాడు పౌలు, మన యొక్క పని కాదు. అందుకే చూడండి అంటాను చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసాలు మనం జీవిస్తున్నా అంటే మన సొంత నీతిని ఆధారం చేసుకుని మనం బ్రతకట్లేదు. అదే కనుక మనమే మారాలనుకుని మనం ప్రయత్నం చేస్తున్నాం, చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతాం. ఎందరు చెప్పిన చూస్తే లేదు ఫరిసేలా మనం గర్వపోతుంటాం, వాళ్ళకంటే నేను వీళ్ళకంటే బెటర్ అని కంపేర్ చేసుకొని మనం అచ్చయపడుతుంటాం. ఎలాగైతే ఫరిసేయుడు మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ తన తాను హెచ్చించుకుంటూ గొప్పగా చెప్పుకున్నాడు, నిజంగా కనుక మనం కూడా దర్శనం భాగమిస్తూ మనం కూడా అందరికంటే బెటర్ ప్రవర్తిస్తూ మనం కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ తరచుగా ఉపవాసం చేసాం అనుకోండి, అది నిజంగా నిన్ను బేస్ చేసుకొని నేను కాబట్టి చేయగలను అనుకుంటే అది స్వనీతిని బేస్ చేసుకుంటున్నాం. యాక్చువల్ అది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు, అది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనం కొన్ని విషయాలు మారగలిగామంటే అర్థం ఏంటంటే దేవుడు మనం మార్చగలిగాడు కాబట్టి మనం మారాం. అలా మారడానికి అవసరమైన కార్యం దేవుడు మన మనసుల్లో హృదయంలో జరిగేస్తాను కాబట్టి మనం మారగలుగుతున్నాం. అంతేకాని మన గొప్పతనం ఏమీ లేదు, మనకు జస్ట్ దేవునికి లోబడుతున్నాం అంతే, దేవునికి సమ్మతిస్తున్నాం అంతే, దేవునికి లో విధించిపోతున్నాం అంతే, కానీ మార్పును మాత్రం దేవుడే తీసుకొస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ తన కుమారుని యొక్క స్వారూప్యంలో మనల్ని దేవుడు అంట మారుస్తాడు అంట. అది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశం, అది దేవుంది. దేవుడు మనలో కార్యం జరిగిస్తున్నప్పుడు మనకైతే మంచి వస్త్రాలు ఇవ్వాలనో మంచి ఇల్లు ఇవ్వాలనో మంచి వస్తువులు ఇవ్వాలనో దేవుని యొక్క పర్పస్ యాక్చువల్ అది కాదు, అది చాలా తాత్కాలికమైనది, దేవునికి సంబంధించిన వరకు తాత్కాలికమైనది. దానికంటే గొప్ప ఉద్దేశం ఏంటంటే, పెద్దది ఏంటంటే మీరందరూ కూడా నా కుమారులాగా మారంటూ దేవుని యొక్క ఉద్దేశం. అలా మార్చేటువంటి క్రమంలో నీకేంటంటే అసలు అన్నింటి కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు వచ్చారు, ఆయన ఏ చిన్న ప్రాంతం ఆయన సఫర్ అవ్వలేదు, ఆయన కోసం ప్రతిదాన్ని దేవుడు ఎప్పుడు కూడా సమకూరుస్తూ వచ్చాడు. అలాగనే దేవుడు ఇప్పుడు మనల్ని కూడా మారుస్తున్నాడు. అలా మార్చిన క్రమంలో మనకి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే అక్కరుందో, ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా దేవుడు తీసేస్తాడంట. ఎందుకంటే ఆ గొప్ప ఉద్దేశానికి ఇది ఆటంకము కలగకూడదు కాబట్టి చిన్న చిన్న అవసరాలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడంట. ఎందుకంటే దేవునికి చాలా గొప్ప ఉద్దేశం ఉన్నది, ఏంటంటే తన స్వరూపంలో తన పోలికలో మనల్ని మార్చడం, అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ పనిని చేసేది దేవుడు కానీ మనము కాదు, ఆ పని చేసేది దేవుడు అంట. అందుకనే పౌలు అంటున్నాడు ఖచ్చితంగా దేవుడు విశ్వాసాన్ని ఖచ్చితంగా మార్చగలడు అంటున్నాడు. దేవుడు ఎవరైతే ముందుగా ఎరిగాడు అయినటువంటి వారిని దేవుడు నిర్ణయించాడంట, ఎవరు నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడంట, ఎవరిని పిలిచాడో వాళ్ళని మహింపరిచాడంట. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసారా, దేవుడు ముందుగానే కొంతమంది ఎరిగినాడంట, కొంతమంది తెలుసుకున్నాడు చూశాడంట, వాళ్ళు నిర్ణయించుకున్నాడంట, దేవుడు కొన్ని డిసిషన్స్ తీసుకున్నాడు వాళ్ళ గురించి, ఆ డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళని పిలుచుకున్నాడు, వాళ్ళు పిలుచుకున్నాడు కాబట్టి అల్టిమేట్గా చేసిన చివరి ఏం చేస్తే వాళ్ళు మహింపరిచాడంట దేవుడు. అదంతా కూడా దేవుడు చేసేదంట, దేవుడే ఎరిగాడు మనల్ని, దేవుడే నిర్ణయించుకున్నాడు, దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే మహింపరుస్తాడు. అనంతా చేసినంతా కూడా దేవుడు కాబట్టే అల్టిమేట్ అని ఏంటంటే అంతా కూడా చివరికి మేలుకరంగానే జరుగుతుంది, మహిమకరంగానే జరుగుతుంది బిలివసాకి జీవితంలో అంటున్నాడు. అదే కానీ ప్రతిదీ మనమే ట్రై చేస్తాం అనుకోండి, చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నాం. కానీ పౌలు ఎందుకంత నమ్మకం చెప్తున్నాడంటే ఈ విశ్వాస జీవితం ఏంటంటే నీకు అనుకుని నువ్వు నిర్ణయాలు తీసుకొని జీవించగలదు కాదు, దేవుడు నీళ్ళ మార్పు తీసుకొస్తున్నాడు, అలా నువ్వు మారుతూ ఉన్నావు. నీకు నువ్వు మార్చుకోవట్లేదు, నువ్వు మార్చుకుంటే దేవుడు నీకు సామర్థ్యం ఇస్తున్నాడు, సహాయం చేస్తే కూడా నువ్వు మార్చుకుంటూ ఉంటున్నావు, ముందుకెళ్తున్నావు. ఆ పనిని అలా ప్రతీది కూడా నువ్వు మంచిగా మార్చుకున్న ప్రతీది కూడా దేవుడు మార్చితే మార్చుకున్నావు. నువ్వు మంచోడు కాబట్టి నువ్వు మార్చుకోలేదు, నువ్వు ఒక విషయంలో ఇతరుల కన్నా నువ్వు బెటర్గా ఉన్నావంటే నువ్వు మంచోడు కాబట్టి నువ్వు బెటర్గా ఉన్నావు అని కదా అర్థం. దేవుడు నువ్వు అలా ఉండాలన్న మార్పు నీళ్ళు తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు బెటర్గా ఉన్నావు. అలాగనే దేవుడు చాలా విషయాలు మార్పును తీసుకొస్తాడు, అల్టిమేట్ ఎక్కడ తీసుకొస్తాడు, చివరికి నేను మహిమకరంగా దేవుడు చూస్తాడు, నీ లైఫ్ని దేవుడు చివరికి మహిమపరుస్తాడంట.
ఆ ఎండని, ఆ మహిమ పరిచేటువంటి ఆ గురినే దేవుడు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనల్ని ఎరిగాడు, నిర్ణయించుకున్నాడు, పిలుచుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి చివరికి మహిమ పరుస్తాడని కూడా పౌలు చెప్తున్నాడు. అల్టిమేట్గా అంతా కూడా మంచిగానే జరుగుతుంది. ఎందుకు మంచిగా జరుగుతుంది పౌలు? ఏంటి గ్యారెంటీ అంటే, అంత చేసేంత దేవుడే కాబట్టి అంత మంచిగానే జరుగుతుంది. నువ్వు దేవుని కనుగొనలేదు, నువ్వు ఫస్ట్ దేవుని ప్రేమించలేదు, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు తిరిగి దేవుణ్ణి ప్రేమించావు. నువ్వు దేవుడు నిన్ను వెతుక్కుండా వచ్చాడు కాబట్టి నువ్వు తిరిగి దేవుణ్ణి చూడగలిగావు, నువ్వు దేవుణ్ణి నమ్మావు. ప్రతిదీ కూడా దేవుడే ముందు స్టార్ట్ చేశాడు కాబట్టి, భూమించేది కూడా దేవుడే చేస్తాడు, ప్రతి కార్యం దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి దేవుడు జరిగించే ప్రతిది, దేవుడు చేయపెట్టి చేసే ప్రతి కార్యం కూడా మహిమకరంగా ఉంటుంది. కానీ దేవుడు చేసేది కూడా ఫెయిల్ కానే కాదు. దేవుడు చేసే ఏ కార్యం కూడా ఇప్పుడు వచ్చి ఫెయిల్ అయిన ప్లాన్ ఒక్కటి కూడా లేదు దేవుని దగ్గర. దేవుని ప్లాన్స్ ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. దాని దృష్టిలో పెట్టుకుని పోవాలి అంటున్నాడు. దేవుడి దగ్గర ఏది, దేవుని దగ్గర ఫెయిల్యూర్ అన్నదే లేదు. దేవుడు ఎప్పుడు కూడా నేను ఒకటి అనుకున్నా ఒకటి జరిగిందే అని దేవుడు ఎప్పుడు అనుకోడు కాబట్టి, ఆ మార్పును తీసుకొచ్చేది మనల్ని మార్చేది కూడా దేవుడే కాబట్టి, దేవుడే ముందుగా మనల్ని ఎరిగాడు, దేవుడే ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు, దేవుడే ముందుగా మనల్ని పిలుచుకున్నాడు, దేవుడే మనల్ని మహిమపరచాలని దేవుడు అనుకున్నాడు. ఇవన్నీ చేసేది దేవుడే, దేవుడు చేస్తున్నాడు కాబట్టి గ్యారంటీ కూడా చెప్పొచ్చు. అదేంటంటే అంత సమకూడి మేలుకరంగా జరుగుతుంది. ఈ చిన్న చిన్న వాటికి సాధన పని లేదు, ధైర్యం ఉండొచ్చు ఎందుకంటే ప్రతిదీ దేవుడే చేస్తాడు.